ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా పాండ్యా ఎంపికైనప్పటి నుండి అతడికి బ్యాడ్ టైం నడుస్తున్నట్టు కనపడుతోంది. దీనికి తోడు పాండ్యా కెప్టెన్ గా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అతన్ని విమర్శల పాలు చేస్తున్నాయి. అంతేకాదు, సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడంటూ నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ఐపీఎల్ 2024 లో భాగంగా తమ తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో ముంబై తలపడినప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ ను పాండ్యా పదే పదే మారుస్తూ అతడిని పరుగులు పెట్టించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని తానే బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ 7వ స్థానంలో వచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఆ మ్యాచ్లో ముంబై 6 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. తాజాగా ఉప్పల్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో కూడా పాండ్యా బుమ్రాను పక్కన పెట్టి క్వెనా మఫాకాతో ముంబై బౌలింగ్ అటాక్ ను ఆరంభించాడు, భారీ మూల్యం చెల్లించాడు. ఇక ఇదే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగాతో పాండ్యా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మ్యాచ్ అనంతరం కరచాలనం చేస్తున్న సమయంలో మలింగను పాండ్యా నెట్టివేసినంత పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఇదే మ్యాచ్ లో బ్యాటింగ్ కోచ్ కీరన్ పోలార్డ్ మలింగా కుర్చీలో కూర్చుని ఉండగా హార్దిక్ అక్కడికి వచ్చాడు. దీంతో ఆ ఇద్దరు అక్కడి నుండి లేచి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలార్డ్ ను వెళ్లొద్దు అనే విధంగా అతడి చెయ్యి పెట్టి మలింగా ఆపాడు. కానీ అతడు మాత్రం కుర్చీ ఖాళీ చేసి కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత అదే కుర్చీలో కూర్చున్న పాండ్యా పోలార్డ్ తో మాట్లాడేందుకు ప్రయత్నించగా అతడు కూడా ముభావంగా ఉన్నట్లు కనిపించింది. ఏదేమైనా పాండ్యా తీరు పట్ల విమర్శల వర్షం కురుస్తుంది. తన వ్యవహార శైలి మార్చుకోకపోతే హార్దిక్ పాండ్యా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి హార్దిక్ వ్యవహార శైలిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.